అందరికీ నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న స్మార్ట్ జిమ్, ఈ స్మార్ట్ జిమ్ అనేది చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ చాలా మందికి అవగాహన ఉంది. ఎందుకంటే ఇది మంచి సక్సెస్ ఉంది కాబట్టి. అండ్ మామూలుగా మనం లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాము, హ్యాపీగా ఉన్నామని చాలా మంది అనుకుంటుంటారు. ఏ విధంగా అంటే పబ్బులు పోవడము, స్టూడెంట్లు లేదా పిల్లోళ్ళు కోరిందల్లా ఇప్పుడు తినిపించే పేరెంట్స్ ఉన్నారు. ఎందుకంటే మనం చేసి పెట్టే అవసరం లేకుండా జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేస్తే వస్తాయి. సో మనం అడ్డమైన వాడిని పిజ్జా కానీ ఏమైనా అడ్డమైన వాడిని తినచ్చు, కానీ శృతి మించి తినడం వల్ల మన కొవ్వు పదార్థాలు ఏడున్నల్లో అది లేకుండా ఏడేడో పెరిగిపోతాయి. ఒకప్పుడు మనం చదువుకున్న 90s లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, అప్పుడు ఉన్న మన పరిస్థితుల్లో ఎక్కువ ఇండోర్ గేమ్స్, మొబైల్ గేమ్స్ తక్కువ, బయట గ్రౌండ్లో టైం స్పెండ్ చేసేది, కాలనీలో టైం స్పెండ్ చేసేది ఎక్కువ. ఎందుకంటే మన బాడీకి ఒక ఎక్సర్సైజ్ ఉండేది, మనం ఇప్పుడు నన్ను చూసినా కూడా ఇక్కుతుంది. కానీ ఇప్పుడున్న పిల్లలు వాడు 10th అంటే నాకంటే 3 రెట్లు లావు ఉంటాడు, కడుపు వేసుకొని బొజ్జు వేసుకొని వాడు నేను బాబు అనల్లా, లేకపోతే నన్ను అంకుల్ అంటారు, నేను షాక్ అవుతాను, ఇదే నాకంటే ఇంతలా ఉన్నాడు ఇక్కుతున్నాడు. సో మనం ఏదైనా ఆనందం అంటే మన ఎప్పటికైనా మన వయసు మన రూపంలోనే కనిపిస్తుంది. సో మన రూపం బాగుందంటే మనకు వయసు ఎప్పుడు కనిపించదు. తింటా అంటాం, మేస్తా అంటాం, వయసు పెరిగే కొద్దీ ఈడేందరూ ఇప్పుడే ఇంత ఉన్నాడు అనే టైప్ కాకుండా మనకి ఎక్సర్సైజ్ ఉండాలి. ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్లో మనం ఎక్సర్సైజ్ చేసేది కానీ మన బాడీకి స్ట్రెస్ చేసేది అట్లా ఏ పనులు లేవు. సో మనం ఏదన్నా చేయాలనుకుంటే, మీరు పొట్ట తగ్గించుకోవాలనుకున్నా, లేకపోతే మీ బరువు తగ్గించుకున్నా, మీరు అద్దంలో చూసుకున్నాడు అబ్బా బాగున్నా కదా అనిపించేది అట్లా అనిపించుకోవాలన్నా కూడా, పక్కన కనిపిస్తున్న స్మార్ట్ జిమ్ వాళ్ళు మీకు కన్సల్ట్ అయితే, మీ అలాంటి వాళ్ళ కోసమే స్మార్ట్ జిమ్ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినారండి. కేవలం 6 వారాల్లోనే బరువు తగ్గించేస్తారు, ఫీజు కూడా పెద్ద భారీ బీభత్స తీసుకునేది కానీ కేవలం 2000 రూపాయలు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అయినా సరే, లో క్లాస్ అయినా సరే, ఎలాంటి వారికైనా 2000 కట్టడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆ బొజ్జ తగ్గించుకోవడానికి, వాళ్ళు అందంగా కనబడడానికి మనం ఎన్నో కాస్మెటిక్ కానీ ఇట్లాంటివి ఏమైనా కొంటా అంటాం. దాంతో పోల్చుకుంటే 2000తో మీకు 6 వారాల్లో పొట్ట తగ్గిస్తారు, మీకు మంచి షేప్ ఇస్తారంటే ఆటోమేటిక్గా మీరు ట్రై చేయొచ్చు. సో పక్కన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అయ్యి సార్తో మీరు డైట్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు, ఎలా ఉంటుంది, ఎలా చేయాల్సి వస్తుందని. సో తప్పకుండా ప్రతివారు గుర్తుపెట్టుకోవాల్సిన లైన్, మన వయసు మన రూపంతోనే ఉంటుంది. సో మీ రూపాన్ని బాగా చేసుకోండి, మీ వయసు ఆటోమేటిక్గా తగ్గుతుంది. సరేనా, లవ్ యూ ఆల్, టాటా, మెనీ విషెస్. సుబ్బారెడ్డి పిల్లోడేనే, ఏం పెట్టున్నావు, ఏం పెట్టున్నావు సుబ్బారెడ్డి, బాగున్నావా? రామకృష్ణ కొడుకే కదా, ఎట్లా స్వామి? నేను రామకృష్ణనే కదా. ఎవరు? నాగరాజ్ కొడుకువే. ఆయన చింగల్మండూరు చెంజల్ కూడా, చింగల్మండూరు చెంజల్ కూడా. నాకు అర్థం కాలేదు సార్, తాడిపత్రి దగ్గరేలే చెంచల్ గుళ్ళ అని పల్లె ఉందిలే, పెళ్లికి వచ్చిండులే ఆయమ్మ సుబ్బమ్మ వాళ్ళు సుంక రైడ్ కాలు కాలుతాడు కూర్చో, ఆ చెప్పులు ఇడుసు, పెళ్లికి రాళ్ళ నాన్నకు కూడా చెప్పు, దామ్మ నువ్వు తీసుకుందిరా. మీ నాన్న బాగా తెలిసిన వాళ్ళంబా, ఆయన రంగస్వామి తెలుసు కదా, గొట్ట కింద గుడి, గొట్ట కింద గుడి తెల్లా గొట్ట కింద కొండ కింద గుడి, అది ఐడియా లేదా? చెరుపక్క పల్లె, చెరుపక్క పల్లె, పల్లె ఊరి పేరు చెరుపు పల్లె కాదు, సిటీ. ఇప్పుడు అనంతపురం సిటీనే కదా, మన సిటీ దాటుకొని దేవరకొండ ఉందా? ఆ పక్క దేవరకొండ, విజయ్ విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ. విజయవాడ ఎవరు? హీరో విజయ్ దేవరకొండ కాదు, మన దేవరకొండ దగ్గర బఠానీలు అమ్ముతాడు విజయ్, బఠానీలా బఠానీలు ఉప్పు శనుగులు అమ్ముతాడు కొండపైకి పోయే వాళ్ళకి. వాళ్ళు మనకంతా ఓటే అవుతాం బంధువులే. ఇద్దరు అరగుండు జయంతి, ఇద్దరు అరగుండు జయంతి, డి జయంతి పెళ్ళి, అరగుండు జయంతి ఇంటి పేరు. మన అరగుండేరా? అరగుండ. మన ఇంటి పేరు ఏంది? నిలుగుండ అరగుండ, నిలుగుండ అరగుండ, నిలుగుండ సవి, నిలుగుండ. మీది ఇంటి పేరు ఏమి? బట్రాజ్. భట్రాజ్ ఇంటి పేరు. మనకు బాగా కావాల్సిన వాళ్ళే అప్పుడు వీళ్ళు, తాడిపత్రి కదా మీది, అది అది మీదిరా నాన్న, మీరు తాడిపత్రేనా? అంత తమ్ముడే తమ్ముడు. అవునా, బాగున్నా నాన్న, ఏం చెప్తున్నావురా? నీకు 2 ఏళ్ళు ఉన్నాడు, వచ్చిండ్రు పెళ్లికి తీసుకొని, ఎంత పద్దుమాన అండి, జిలేబీ కోసం ఏడి తెస్తున్నాడు ఈడైతే, ఎంత పద్దుమాన అండి, జిలేబీ కోసం ఏడి తెస్తున్నాడు ఈడైతే. ఈడైతే ఆ బాబు ఎవరు సుకన్య ఉంది, ఆ బాబును గెలిగినాడు, ఎవరు సుకన్య ఉంది, ఆ బాబును గెలిగినాడు. ఆడ కట్టేసి చీర్లు నిన్ను కొట్టలేదా సుకన్య గెలిపితే? నిన్ను కొట్టలేదా సుకన్య గెలిపితే? ఆ బాబు నేదో ఐ లవ్ యూ సుకన్య అని ఏదో లెటర్ రాసినావు నువ్వు కదా,
చంద్ర ఆయనలే బీహార్ నుంచి వచ్చింది ఆయన వేరు పెళ్లి తప్పకుండా రల్లా వస్తావు నాన్న పెళ్లి ఎప్పుడు పెళ్లి ఎప్పుడు ఇంకా అనుకోలేదు చూ మళ్ళీ ఏదో తీసినా స్వామి ఏదో పేరు మాట్లాడుతుంది తప్పకుండా రాలి చూడు నాన్న పిలుచుకురాదు నాన్న భోజనాలు ఏరు గలాడి పెట్టుకుంటాడు ఏంటంటే నాన్న పిలుచుకురాదు నాన్న భోజనాలు ఏరు గలాడి పెట్టుకుంటాడు ఏంటంటే మన్ననే గలాట్ అయింది ఒకసారి పెళ్లి పిలిచింటే ఏమే మందు పెళ్లి కూడా మందు దగ్గర కూడా పెట్టుకున్నాను స్వామి వీళ్ళ బావేలే మందు కడ కొట్టండి వీళ్ళ బావే ఓ బ్లేస్ వీళ్ళ బావే ఓ బ్లేస్ మీ ఓ బ్లేస్ మీ బావే కదా ఓ బ్లేస్ సార్ కాదు కాదు సార్ ఓ బ్లేస్ మీ బావే పేరేమి చిన్ని చిన్నియా చిన్ని ఇంకా అద్దు మనం చిన్ని ఇంకా అద్దు మనం చిల్లర చిన్నినా పెళ్లి తప్పకుండా ఏమే నూరమ్మా మళ్ళా నువ్వు ఆడ వచ్చి మళ్ళా ఏడు సిడాలు మళ్ళా ఏడు సిడాలు తెల్లొల్లా చూడు తెల్లొల్లా ఎవరిని నువ్వు సన్నగింతుంటివి ఏమే దసరాకి దీపావళికి టౌన్ కి మింటోలు ఎత్తుకొచ్చిన వాళ్ళ చెడ్డీలు కొనిస్తా అంటే మింటోలు ఎత్తుకొచ్చిన వాళ్ళ చెడ్డీలు కొనిస్తా అంటే బస్ స్టాండ్ కాదు పది రూపాయలు మూడు నువ్వు చిన్నగా ఎంత ఎప్పుడు నువ్వు పుట్టి ఎన్నేళ్ళు ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ 15 ఏళ్ళు నువ్వు ఎప్పుడు వచ్చింది 13 ఏళ్ళ క్రితం అప్పుడు ఎంత చెడ్డీ రేటు గుర్తులేనట్టుంది చెప్పు నువ్వు ఎవరు కొడుకో నువ్వు చెప్పు నన్ను అడిగితే ఎట్లా మళ్ళీ వచ్చినాక ఏ మనమంతా ఎవరు అరగుండు ఫ్యామిలీనే ఏ అరగుండు నిలువుగుండే కదా మంది ఇంటి పేరు మీదే అది నిలువుగుండా అరుగుండా బట్రాజులే మేము అరగుండు ఫ్యామిలీ మీరు బట్రాజులు మనమంతా దగ్గర దగ్గర వాళ్ళు అవుతాం మనం ఎట్లా కలిసి మెలిసి ఉండాలా పెళ్ళిళ్ళు పోతాండల్లా ఒకరికొకరు ఆప్యాయతలు పంచుకుంటానల్లా ఏమైనా అప్పులు ఉంటే తీర్చుకుంటానల్లా ఏమైనా అప్పులు ఉన్నాయా ఏం లేవు సామి నాకున్నా ఏం తీరుస్తారా నాకే లేవు సామి ఏం వీడున్నారు నువ్వు ఈ వయసు పనికి వచ్చినావా కాదు ఈ వయసుకి పిలుచుకొస్తే మన గుండకాళ్ళు గంగాధర్ తెలిస్తే మర్యాదలు ఉంటాయా గుండకాలు గంగాధర్ వాళ్ళకి ఆయన చిన్న అవుతాడు గుండకాలు గంగాధర్ నీకు చిన్న కదా ఇది మా బంధువులేనే లేరు సార్ అసలు పేరు గంగాధర్ మీ బంధువులు కదా అసలు గంగాధర్ అని పేరే లేరు మాలోచిస్తాను కదా ఇప్పుడు గుంటకల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా గుంటకల్లు అసలు ఎవరు లేరు సార్ మనకంతా తాడిపత్ర పోయి కదా మన చుట్టారు కడప కడపలో కూడా ఉన్నారు కడపలో అంటే వాళ్ళే వీడు బంగాక్ బాబు మోహన్ బంగాక్ బాబు మోహన్ బంగాక్ బాబు మోహన్ అవుతాడు నీకు అసలు మా వాళ్ళు ఎవరు కొట్టారు ఇంటి పేరాపా కొట్టేది కాదు ఇప్పుడు మేము అరగుండు అంటే అరగుండ్లో తిరుగుతామా తిరగం కదా మేము అరగుండు అంటే అరగుండ్లో తిరుగుతామా తిరగం కదా బంగాక్ బాబు మోహన్ ఏమవుతాడు నీకేమవుతాడు మామవుతాడు బాబు అవుతాడా చూడు వాడికి తెలుసు వరుసలు నీకు తెలుసు చూడు వాడంతా అంతా వేలేసాడు మనమంతా వాళ్ళంతా తిరిగాడు సమీ ఊర్లో మనం అంతా తిరిగలే బయలు అన్నోడుమో నువ్వు నువ్వు వెళ్తుంటావు వాడే వెళ్ళింటావు చిల్లర చిన్నరాజు ఏమవుతాడు నీకు చిల్లర చిన్నరాజు మామవుతాడు గుడ్కా గో గౌతము అన్నీ తెలుసు నీవు ఉన్నావు ఈ వయసు పెరిగిన తప్పితే నీకు బంధువుల్లో చుట్టాల్లో ఎవరు ఎవరు ఏమవుతారు అనేది కూడా తెలుసు బంధువులు ఎక్కువ పట్టించుకోవాలి ఎందుకు పట్టించుకోవడం ఆ వయసుకి ఎవరెవరు ఏమవుతారు అని చెప్తారు నువ్వు అందరినీ పట్టించుకుంటావు కదా ఆ సీమిడి సురేష్ పెద్ద అవుతాడా ఈ చెప్పు ఈ సామికి ఏమన్నా తింటాడు పెళ్ళికాడు ఆ పిల్లలకి ఇచ్చే ఆ పిల్లని గుర్తుంది నీ బంధువులు ఎవరో తెలియనప్పుడు ఎవరైనా తెలియనప్పుడు నువ్వు పెళ్లి కొత్తే రాకపోతే నేను చెప్పు నానా నువ్వు బాగా గుర్తు పెట్టుకున్నావు కదా నీకు ఇప్పుడు తాడిపిత్ర తెలుసా కడప తెలుసా తెలిసిన వాళ్ళు పోనీ అన్నారు చెప్పు కడప కడపలో ఉన్నారు సార్ చిన్నిచెడ్డి చిరంజీవి తెలుసా ఏంటి బాబన్నా చిన్నిచెడ్డి చిరంజీవి తెలుసా చిన్నగిన చెడ్డి చిరంజీవి చెడ్డి చిరంజీవి నువ్వు చెప్పు నాన్న ఏమవుతాడు మనకి నాకేమవుతాడు ఇతనికి ఏమవుతాడు ఇతనికి చూడు నీకు కూడా చెప్పలేకపోతే చిన్న అవుతాడా చినిగించెడ్డి చిరంజీవి నీకు చిన్న అవుతాడు అనేది కూడా నీకు తెలుసు పెళ్లికి వచ్చిన వాడు దా కనిపించిన వాళ్ళని మాట్లాడిస్తావో వాళ్ళు కూడా ఎవరు నువ్వు అంటావో
నేను అడిగితే నేను ఎవరో నువ్వు ఎవరో అని తెలుసు సమయం ఎవరో వాడు గుర్తు నాన్న నన్ను గుర్తుపట్టలేదా ఫోటోలో చూసింటావు ఆల్బమ్లో ఫోటోలో చూసింటావు ఆల్బమ్లో పని తమ్ముడే కదా తమ్ముడే తమ్ముడే గుర్తుపడతాడు పేర్లు వరుసలతో చెప్తాడు నువ్వు చెప్పుకోకుండా చెప్తాడు తుపాక్ తరుణ్ తెలుసు కదా అది బీటెక్ చదువుతున్నాడు గుర్తొచ్చినాడా బీటెక్ చదువుతున్నాడు తుపాక్ తరుణ్ అని గలీజ్ గంగరాజు తెలుసు కదా ఏమైతాడు నాకేమైతాడు ఇతనికి ఇతనికి చూసా కట్ చెప్తాను చూడు ఆ ఏజ్ కూడా అట్లుండా లేదన్నా ఎంతమంది ఉన్నారు బాబాయిలు చిన్నాయిలు మనకి దండి మన మనకి ఇద్దో అరగుండు కాదు అరగు చూడు ఆ అరగుండు మన ఇంటి పేరు చెప్తాడు అరగుండు అవేటి గజ్జి గజ్జి ఏమి ఇంకా యాది ఉన్నాయి మనకి ఇంటి పేర్లు చిన్నగించెడ్డి 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 మనకు రాలేదు వాళ్ళు వేరే వాళ్ళది అదే పేరు చిన్నగించెడ్డి ఇంటి పేరు సమరోళ్ళు సమరోళ్ళు వేపాకు చిట్నీ వేపాకు చిట్నీ కరేపాకు ఇంటి పేర్లు కరేపాకు ఇంటి పేరు చెప్తాడు కుక్క పెంట కూడా ఉంది కుక్క పెంట కూడా ఉంది ఇంటి పేరు కుక్క పెంట కడపలో లేరా కుక్క పెంట కడపలో ఉన్నారు కదా అది నీకేం తెలియదు సర్లే అది అది ఏమంటారు రాపించుకునేది నలుగురు ఆయన నలుగురు అంటే నాకు రాసేది ఏం కాదు నలుగు అంటే తెలుసా నలుగంటే నీకు తెలుసా నాన్న ఏం చెప్పినా చెప్పు అంటే అది నీకు తెలిసిన చెప్పు పెళ్లి పోయినాక నలుగంటే ఏం చేస్తారు గిఫ్ట్ ఇస్తాడు అనుకుంటా స్వామి గిఫ్ట్ గుర్తుకుంటున్నారు డబ్బులు రాస్తారు నలుగంటే పలానా వాళ్ళ తరఫున అని ఇప్పుడు రాసినే కదా ఇప్పుడు మేము అంతగా గుర్తుపట్టి ఆ పిల్లోడు గుర్తుపట్టినాడు ఎంతొంత రాయి ఎంతొంత రాయి కాదు పెళ్లికి వచ్చినప్పుడు ఇవ్వాల్సిందే మీరు ఇప్పుడే అడుగుతున్నారు అరగుండు పెళ్లి పిలుస్తున్నారు లేకుంటే యాదవ్ పెళ్లి కార్డు తెచ్చి మీరు యాదవ్ పెళ్లి కాడ కార్డే 350 రూపాయలు అది 300 రూపాయలు కాస్ట్లీ వినాయకుడు బొమ్మ చూడు చేపించిండే అది నీ పేరు నీ పేరు రాసినారు చూడు చిన్నప్పుడు మీ ఇంట్లో నిన్ను వెంకటపతి అని పిలిచేవాళ్ళు వెంకటేశ్వర స్వామి ఇష్టం అని ఆ వెంకటపతి పెడదామంటే అచ్చురావు అని చెప్పి మళ్ళీ సాయిబాబు మార్చినారు అర్థమైందా డబ్బులు ఇప్పించుకో నాన్న నువ్వు రారా ఇక్కడ చెప్తా పెళ్లిలో బాగుండాలా నీకు ఇష్టమైన జాంగ్రీ చేపిస్తా ఏమి మామ బాబాయ్ పిన్ని ఎవరు కనబడినా కూడా అందరితో మాట్లాడు మన అరగుండోళ్ళు కుక్క పెంటోళ్ళు ఏమి వీళ్ళంతా మనకు తెలుసు అందరినీ బా పలుకురి అందరినీ బా పలుకురి ఎందుకంటే మన బంధువులు బలగం పెద్దది సన్న ఇట్లా వీనికి తెల్లే పాపం స్వామికి నీవు మాత్రం గుర్తు పెట్టుకుని పలుకురి స్వామి త్వరగా ఎండకి స్వామి ఎంత ఉంది మన ఇంటి పేరు తగ్గట్టు మనం 1000లోనే మాట్లాడతాం యాదవ్ తీసుకొద్దులే మన బంధువుల్లో మళ్ళీ ఉన్నిలే ఇంకా రాసిండేది వచ్చిన కాడికి అది ఏం రాసింది స్వామి పెళ్లిలో తీసుకో పెళ్లిలో మీరు మళ్ళీ పెళ్లిలో పెళ్ళిలో మేముండమా పిల్ల పిల్లో నీకు ఉన్న కాంప్లీట్ ఎన్ని పెళ్లిలో చూసినాళ్ళే నువ్వు పెళ్లిలోకి ఎంటర్ అయితేనే ఏమి పాన్ పరాక్ పావని అని ఎదురు కూర్చోండి పాన్ పరాక్ పావని అని ఎదురు కూర్చోండి నా బాబు చల్లుకుంటా పావని పావని మామూలుగా వేస్తా అంటే వచ్చిన వాళ్ళకి ఆ బాబు పాన్ పగర పాన పావని అంటే ఎవరైనా చెప్తారు వాళ్ళు బాబు తీసుకొని ఆ బాబు నేను డబ్బులు ఇచ్చినాను అమ్మాయి పెళ్ళికి ఇట్లా అది నలుగు ఈ అంటే స్లిప్ ఇస్తాను పెళ్ళి మాత్రం ఖచ్చితంగా రాలన్నా తప్పకుండా సరే మళ్ళీ మళ్ళీ పావని అమ్మ దగ్గర పోయి అమ్మ ఇట్లా ఇట్లా ఇచ్చినావంటే నువ్వు ఇప్పుడు ఇచ్చినావు నువ్వు ఆ దగ్గర పోయి ఆయమంటే ఆ సంతోనే స్లిప్ ఇప్పించుకోవాలా నువ్వు ఆ సంతో ఆ డబ్బులు నువ్వు ఎవరికి ఇచ్చినావు ఆ సంతోనే ఇప్పించుకోవాలి తెలుసులే స్వామి చూడు పాన్ పరాకోలు అంటేనే మనకు బాగా సరిపోదు ముందే నీకు తెలుసు పాన్ పరాకోలు మనకు సరిపరాకోలు మనకు సరిపోదు మనకు గుడ్ కావాలి బాగా క్లోజ్ ఇంటి పేరు పాన్ పరాకోలు మనకు సెట్ గారు సో గుట్కా వాళ్ళకి పాన్ పరాలకి సరిపోదు కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మనం మనసుకు తీసుకోకూడదు పోయిస్తాం అంటే అంటే ఇప్పుడు ఇట్లా పెళ్లి ఇప్పుడు దాంట్లో డేట్ రాసింటారు నీకు ఒకవేళ ఏ డేట్కి రాలనుకుంటానో ఆ డేట్ తీసేసి దానిపైన ఆ డేట్ వేసుకో నువ్వు ఎప్పుడు రాలనేది ఆ డేట్కి వచ్చి ఏమిటండి మీరు మాట్లాడేది ఏం స్వామి
ఇప్పుడు పెళ్లికి అది ఇప్పుడు మీదే నా కార్డు నాకు డౌట్ వస్తుంది. ఎవరిది? మీరే ఇచ్చినారా? మేమే ఇచ్చినావు. నువ్వు అనుకున్నావు కదా నాన్న, నువ్వు పిలుచుకోనరా. నువ్వు మీరేంటో, మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే.